పిన్ కౌంటర్ మరి ఈ రోజు పిన్ కౌంటర్ లో మన కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారా ఇంకా ప్రోగ్రామ్ మొదలు పెడదాం రండి ఎల్జీ పాలిమర్స్ ప్రమాదానికి 100కి 100% వైకాపా ప్రభుత్వాంది అని బల్లగుద్ది మరీ చెప్తున్నాడు టీడీపీ నేత బోండా ఉమ ఇంకేమైనా కొత్త మ్యాటర్లు ఏమైనా ఉన్నాయేమో చూద్దాం రండి బోండా స్టార్ట్ చేయి మొన్న జరిగినటువంటి విశాఖపట్నంలో జరిగినటువంటి ఎల్జీ పాలిమర్స్ ఏదైతే స్టెరైన్ గ్యాస్ విడుదలతో మరి 12 మంది చనిపోవడం కానీ 400 మంది హాస్పిటల్లో ఉండటం అట్లాగే పసుపులు చనిపోవడం కానీ పంటలు పోవడం కానీ ఇన్నీ కూడా జగన్ ధనదాహం వల్లే ఎల్జీ పాలిమర్స్ విషాదం జగన్ వల్లనే అంటున్నావు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఉంది కదా అప్పుడు ఏం చేశారు ముద్దు నిద్రపోయారా ఏంది దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉండి 50 రోజులుగా కరోనా వల్ల ప్రజలందరూ ఇబ్బందులు పడతా ఉంటే ఎల్జీ పాలిమర్స్ దగ్గర జే టాక్స్ వసూలు చేసి లాక్ డౌన్ పీరియడ్ లో ఓపెన్ చేసుకునే దానికి అనుమతి ఇవ్వడం వల్ల ఇవాళ ఈ ప్రమాదం సంభవించింది ఇవాళ కాకపోతే రేపైనా ఓపెన్ చేసేవాళ్ళు కదా ఇక్కడ టాపిక్ ఓపెన్ చేయడం కాదు సామి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే అంటే కరోనాని కూడా ఆదాయ మార్గంగా మలుచుకున్నటువంటి ప్రభుత్వం దేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే అటు కరోనా టెస్టింగ్ కిట్లలో కమిషన్ కొట్టేశారు అన్ని రకాలుగా కేంద్రం నుంచి వచ్చినటువంటి డబ్బుల్లో అవకతవకలు జరిగి 100 కోట్ల రూపాయలు జే టాక్స్ వెళ్ళిపోయినాయి ఇంత పెద్ద పరిశ్రమ ఎల్జీ పాలిమర్స్ కనీసం 50 రోజుల నుంచి మూతపడి ఉన్నటువంటి ప్లాంట్ ని కనీస పరిశీలన లేకుండా అక్కడ సేఫ్టీ మెజర్స్ ఏ విధంగా ఉన్నాయి ఆ సేఫ్టీ మెజర్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయా లేదా అన్ని ఎప్పుడు ఉండే విధంగానే ఉన్నాయి లాక్ డౌన్ వచ్చి ఇప్పుడు ఇట్లా జరిగింది మీ ప్రభుత్వం ఉన్న అదే జరిగేదిలే లేదంటే ఏదన్నా ప్రమాదం జరిగే పరిస్థితి ఉందా అయినా అత్యవసర పరిస్థితుల్లో లేనటువంటి యూనిట్ ని జే టాక్స్ కట్టబట్టి లాక్ డౌన్ పీరియడ్ లోనే ప్రారంభించుకోవడానికి అనుమతిచ్చారు వాళ్ళకి ఏమున్నా ఏమో లే బొండా అంతే కదా నువ్వు అనేదే దాంతో పూర్తిగా ప్రభుత్వ మద్దతుతో ఇవాళ ఎల్జీ పాలిమర్స్ హడావిడిగా ఓపెన్ చేయడం సరైనటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకపోవటం ఈరోజు ఇంతమంది చనిపోవడానికి కానీ అలాగే ఇంత పెద్ద ఎత్తున ప్రాణ నష్టం ఇంత 100 మంది హాస్పిటల్లో చేరడానికి జగన్ మోహన్ రెడ్డి ధనదాహం వల్లే ఇవాళ ఇది జరిగింది సేఫ్టీ ప్రికాషన్స్ అయితే తీసుకోలేదు అది ఒక రీజన్ ఎట్లా అవుతుందని కూడా వాళ్ళు ఊహించలేనట్టున్నారులే అది ఇంకో పెద్ద రీజన్ ఏతంటావు ఏం మాట్లాడుతున్నారండి మంత్రులు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారండి నష్టపరిహారం 1 కోటి రూపాయలు ఇచ్చాం ఇది ఎప్పుడు జరగల దాన్ని పెద్ద ఎత్తున గొప్పలు చెప్పుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు అంటే 1 కోటి రూపాయల పరిహారం ఏ ప్రభుత్వం ఇవ్వలేదు కదా అందుకే అట్టా చెప్తున్నారు వాళ్ళ ఆస్తులు ఇచ్చినట్టు అంటే పేదవాడి ప్రాణాన్ని డబ్బుతో
జగన్మోహన్ రెడ్డి చూస్తా ఉంది. వీళ్ళకి డబ్బులు వస్తే ఎంతమంది ప్రాణాలు పోయినా పర్లేదు, ఎంతమంది ప్రజలు ఏమైపోయినా పర్లేదు అనే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పనితీరు, మంత్రులైతే పూర్తి బాధ్యత రాహిత్యంగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకేం చీకటి ఒప్పందాలు ఉన్నాయో ఏమో మనకేం తెలుసులే, కానీ నాకు అర్జెంటు పనుంది.